నేను ఆపమని చెప్పే వరకు నువ్వు గుంజిలు తీస్తూనే ఉండాలి. 1 2 టింబక్టూన్, 3 4 టింబక్టూన్, 5 6 టింబక్టూన్. దయచేసి నేను చెప్పేది కాస్త వినండి బాస్. నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను. నేను ఓపమని చెప్పేంత వరకు నువ్వు గుంజిలు తీస్తూనే ఉండు. ఆ ప్లాన్ ఏంటో చెప్పు. అలాగే బాస్, నాకు ఒక రూపాన్ని మార్చుకోగలిగే వ్యక్తి తెలుసు. అతను ఏ రూపంలోకైనా మారిపోగలడు. అతను ఫుర్సత్ గంజ్లో రూపం మార్చుకుని ప్రజల్ని నానా తిప్పలో పెట్టగలిగే సామర్థ్యం ఉన్నవాడు. అప్పుడు ఆ ప్రేమ్ సహాయ రోబోట్ వాళ్ళని కాపాడడానికి వచ్చినప్పుడు మారు రూపంలో ఉన్న అతను దాన్ని పట్టుకుంటాడు. ఆలోచన బాగానే ఉంది, కానీ అమలు జరపడంలో నువ్వు అసమర్థుడివి. వెళ్ళు, వెళ్ళి వెంటనే అతన్ని తీసుకురా. వెళ్ళు. రూపధారిని వచ్చాను సార్. నేనే రూపధారి బబర్ని. ఏటి బాస్, ఎలా ఉన్నాడు నేను చెప్పిన వ్యక్తి? నువ్వు చాలా చిత్రమైన మనిషివి. నేను నిన్ను టింబక్టూననే అనుకున్నాను. నువ్వు గాని నా పని చేసి పెట్టావు అంటే నీకు నేను గొప్ప సన్మానం చేస్తాను. మీరు నాకు సన్మానం పూర్తయిపోయిందని అనుకోండి. నువ్వు ఈ స్క్రీనింగ్ మెషిన్ ని తీసుకుని వెళ్ళు. దేంతో చూసావంటే ఆ లోహపు రోబోట్ వేరుగానే కనిపిస్తుంది. అప్పుడు దాన్ని గుర్తుపట్టడం చాలా తేలికవుతుంది. అది కనిపించగానే నువ్వు నాకు కబురు పెట్టు. వీర్, మీరు బయట ఆడేటప్పుడు జాగ్రత్తగా అడుకోండి. ఈ మధ్య మన టౌన్ లో చాలా మంది కనిపించకుండా పోతున్నారట. వాళ్ళని ఎవరెత్తుకుపోతున్నారో తెలియడం లేదు. తాతయ్య, వాళ్ళెవరో నేను కనిపెడతాను. మేము వాళ్ళని పట్టుకుంటాం. ఏముండో ఇమ్లీ, అంత పెద్ద పోలీసులే పట్టుకోలేని వాళ్ళని మనం ఎలా పట్టుకోగలం? అది అసాధ్యం. తాతయ్య చెప్పారు కదా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడినే వీరుడని అందరూ అంటారు. ఈ రోజు నేను వాళ్ళకి జీవితాంతం మర్చిపోలేని విధంగా గుణపాఠం నేర్పిస్తాను. ఓ, చాట్ దుకాణం, పదండి చాట్ తిందాం. బాబు, నాకు సాయం చేస్తావా?